మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఫలితం వెల్లడైంది. మొత్తం పోలైన 1437 ఓట్లలో 21 ఓట్లు చెల్లుబాటు కాలేదని ఎన్నికల అధికారులు నిర్ధారించారు. బీఆర్ఎస్ కు 763 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 652, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్లే ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీకి దక్కడంతో ఆ పార్టీ తరపున మన్నే జీవన్ రెడ్డి పోటీలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఎక్కువగా ఉన్నా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి పోటీలో నిలిచారు. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు క్యాంపు రాజకీయాలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అయితే రాష్ట్రంలో అధికార ప్రభావం వల్ల ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని అందరూ ఊహించారు. కానీ ఊహకు అందని విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయాన్ని సాధించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో ప్రధాన భూమికను పోషించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎదురు దెబ్బ పాలమూరు నుండి ఆరంభమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.